రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిటి రోడ్ నెల్లూరు నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న జీవీపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నుంచి తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు అనగా 17th నవంబర్ ప్రతి సంవత్సరము వరల్డ్ ఎపిలెప్సీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకు ఈ సెలబ్రేట్ చేసుకుంటామంటే ప్రజల్లో చాలామందికి మన బంధువుల్లోనూ మన ఫ్రెండ్స్లోనూ ఫిట్స్ వస్తూ ఉంటాయి ఫిట్స్ అన్నా ఎపిలెప్సీ అన్నా సీజర్స్ అన్నా చాలాసార్లుగా ఒకటే వర్డ్గా మాట్లాడుతూ ఉంటాం సో ఈసారి మనము చెప్తున్న థీమ్ ఏంటంటే ప్రజల్లో దీనికి ఉన్న దీనివల్ల ఉన్న అపోహాలు గురించి మాట్లాడి స్టిగ్మా ఎస్పెషల్లీ అబ్బో వాడికి ఎపిలెప్సీ ఉంది అయ్యోయో వాళ్ళకి ఎపిలెప్సీ ఉంది వాళ్ళు అంటరానిగా చూడడము వాళ్ళకి ఏదో పెద్ద రోగం ఉన్నట్టుగా మనం చేయడం వల్ల ఈ అపోహలు తగ్గించడానికి ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి చేస్తున్న క్యాంపెయిన్ ఈసారి దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ 2023 సో ఈరోజు మనం 17th నవంబర్న మనం అందరము మన ఫ్రెండ్స్లో బంధువుల్లో ఎవరికన్నా ఫిట్స్ వస్తున్నా ఎపిలెప్సీ వస్తున్నా వాళ్ళకి ఏదో అంటరాని రోగంలాగా ఉండకుండా వాళ్ళు మనలో నిజ జీవితంలో మనతో కలిసిపోవడానికి చేయాల్సిన ప్రయత్నాల గురించి మనం ఏ విధంగా వాళ్ళని మనకు ప్రయోజకులుగా చేయగలమని చెప్పడం గురించి అవేర్నెస్ పెంచడానికి చేస్తున్న క్యాంపెయిన్ అండి అసలు ఫిట్స్ అంటే ఏంటి ఎపిలెప్సీ అంటే ఏంటి ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయి వస్తే ఏమి చేయాలి ఎలా దీనిని అవగాహించాలి దీని గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా ఈసారి చెప్పాలనుకుంటున్నా ఫిట్స్ అన్నది రోగమా ఫిట్స్ అన్నది రోగం కాదు ఫిట్స్ అన్నది జ్వరంలాగా ఒక సింప్టమ్ మనలో ఉన్న కరెంటు సరిగ్గా ప్రవాహం చెందినప్పుడు షార్ట్ సర్క్యూట్ లాగా కంటిన్యూ అయినప్పుడు మన బ్రెయిన్ యాక్టివిటీ పెరిగినప్పుడు అది మనకు బయటికి ఫిట్స్ లాగా అన్కంట్రోల్డ్గా యాక్టివిటీ వచ్చినప్పుడు మనకు ఫిట్స్ కొడుతుంది సిమిలర్గా చెప్పాలి అంటే మనకు కరెంటు మనము జనరేటర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కరెక్ట్గా వైర్లో వస్తేనే బల్బు కరుగుతుంది ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజ్ కాలిపోయి ఓవర్ పవర్ సర్క్యూట్ అయినట్టుగా బ్రెయిన్లో కూడా జనరేట్ అయిన కరెంట్ కరెక్ట్గా టెర్మినల్ పాయింట్ వరకు సరిగ్గా రాలేకుండా వైర్ మధ్యలో ఎక్కడన్నా డ్యామేజ్ అవ్వడం వల్లనో లేకపోతే పుట్టుకలో ఏదో తేడాలు ఉండడం వల్లనో ఉన్నప్పుడు మనకు అది ఫిట్స్ లాగా ఎపిలెప్సీ లాగా కనపడుతుంది సో ఫిట్స్ అన్నది రోగం కాదు ఫిట్స్ అన్నది ఒక సింప్టమ్ జ్వరము దగ్గు తుమ్ము ఎలానో ఫిట్స్ కూడా అలాగే ఇది ఒక సింప్టమ్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ అది మన డిసీజ్ లాగా మారినప్పుడు ఎపిలెప్సీ లాగా మనం డిస్కస్ చేస్తుంటాం ఎందుకు కారణాలు ఏంటి అని చెప్పడానికి సో మనము ఫిట్స్ చాలా రకాలుగా ఉంటాయి పుట్టుకతో ఉన్న ఫిట్స్ కొంతమందికి ఉంటాయండి మనకు ఇప్పుడు స్టిగ్మా గురించి మాట్లాడినప్పుడు ఫిట్స్ వంశపారంపరంగా వస్తాయా నంబర్ వన్ చాలామందికి ఫిట్స్ ఉన్న వాళ్ళని మా దగ్గరికి వచ్చి పేషెంట్స్ అడిగేటప్పుడు సార్ వీళ్ళకి ఫిట్స్ ఉన్నాయి వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళకి వచ్చే పిల్లల్లో ఫిట్స్ వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు సో మేము ఫిట్స్ ఉన్న వాళ్ళకి వంశపారంగా వస్తాయన్నది కరెక్ట్ కాదు కొంతమందిలో కొన్నిసార్లు కొన్ని రోగాలైన ఫిట్స్ వంశపారంగా రావచ్చు కానీ నాట్ ఎవ్రీబడి చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుందన్నమాట సో ఫిట్స్ అంటే ఏంటి ఫిట్స్ రావడానికి కారణాలు ఏంటి జనరల్గా ఫస్ట్లో మనం బ్రెయిన్ ఫామ్ అయ్యేటప్పుడే పుట్టుకలో ఉన్నప్పుడు నరాలు సరిగ్గా ఫామ్ అవ్వనప్పుడు ఒక ముద్దలాగా కానీ ఒక బ్రెయిన్గా నరాలు సరిగ్గా ఫామ్ అవ్వకపోతే అబ్నార్మల్గా బ్రెయిన్లో యాక్టివిటీ ఉన్నప్పుడు అవి ఫిట్స్ లాగా పెద్దగా అయిన తర్వాత మేనిఫెస్ట్ వస్తాయి డిస్టోనియా అంటాము డిస్సాప్టియా అంటాము ఇట్లా వేరియస్ టర్మ్స్తో మనము దానిని కంట్రోల్ చేసి ఫిట్స్ లాగా మేనిఫెస్ట్ అవుతాయి ఇది ఒక రకమైన ఫిట్స్ అండి ఇది కామన్ ఒక వేరియంట్ ఇది పుట్టుకతో ఉంటుందన్నమాట పుట్టుకలో నెక్స్ట్ వచ్చేది పుట్టుక ఫామ్ అయ్యేటప్పుడు పిల్లోడు ఇమీడియట్గా ఏడవనప్పుడు ఇమీడియట్గా గాలి ఆడకపోతే పిల్లోడికి రానప్పుడు బ్లడ్ సప్లై బ్రెయిన్కి సరిగ్గా లేనప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఫిట్స్ వస్తాయి అది కాల్డ్ సెరిబ్రల్ హైపాక్సియా వల్ల వచ్చే తిరిగి సెరిబ్రల్ ప్యాల్సీ వల్ల ఫిట్స్ అంటామండి ఇది కూడా బ్రెయిన్ సరిగ్గా ఫామ్ అవ్వలేకపోయింది ఏడవంగానే పిల్లోడు పుట్టంగానే ఏడవనప్పుడు ఆక్సిజన్ రాక బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వనప్పుడు ఫిట్స్ వస్తాయి సో దిస్ ఇస్ కాల్డ్ సెరిబ్రల్ ప్యాల్సీ అనో సెరిబ్రల్ హైపాక్సిక్ ఇంజురీనో అని దానివల్ల ఫిట్స్ రావడం కారణం ఈ రెండు కాక మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి జనరలైజ్డ్గా పుట్టుకతో ఉన్నవి కొన్నిసార్లు దీనిని వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అవి బాగవ్వచ్చు ఫిట్స్తో పాటు వీళ్ళకి డెవలప్మెంటల్ అనామలీస్ కూడా వస్తాయి మూడో ఇది ఒక రకమైనది తర్వాత కామన్గా పిల్లలు 5 సంవత్సరాల వరకు ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ కొడతాడు ఇది చాలా కామన్ అండి అది ఆ ఫిట్స్ నార్మల్ అండి దాని గురించి మనం ట్రీట్మెంట్ చేయనవసరం ఉండదు
5 సంవత్సరాలు దాటాక పిల్లలకి మెదడు ఫార్మేషన్ పూర్తిగా అయినప్పుడు ఫిట్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. సో 5 ఏళ్ల వరకు పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రావడం నార్మల్. దాని గురించి మనము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. చాలా డిబేటబుల్ అండి, ఇది అవసరం ఉండదు. ఇలా కాక నెక్స్ట్ మేజర్గా థింగ్స్ వచ్చేటివి యాక్సిడెంట్ అయినప్పుడు. యాక్సిడెంట్ అవ్వగానే బ్రెయిన్ షాక్లో పోతుంది, కంకషన్ అంటాం, తెలకి దెబ్బ తగిలినప్పుడు కానీ వీళ్ళకి కానీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ 1000లో ఒకరికి వస్తుంది. సో 24 అవర్స్ వరకు చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా మేము పేషెంట్ని అడ్మిషన్ అయ్యి హాస్పిటల్లో ఉండమని చెప్పేది, ఎందుకంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మందులు పెట్టినా ఫిట్స్, మందులు తింటున్నా ఫిట్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది 1 వీక్ తర్వాత సబ్స్టాన్షియల్గా తగ్గిపోతుంది, 1 మంత్ తర్వాత ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ బ్రెయిన్లో ఎంత డ్యామేజ్ ఉంది అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హెడ్ ఇంజరీ ఒక మేజర్ కాజ్ ఆఫ్ సీజర్స్ అండి. నెక్స్ట్ మేజర్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్, ఇది ఫిట్స్ రావడానికి కారణాలు ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఫిట్స్ వస్తాయండి. ఇలా కాక పేషెంటు కొన్నిసార్లు ఎప్పుడూ రాని పేషెంటు సడన్గా మామూలుగా కూర్చొని క్లాస్లోనో పని చేసుకుంటున్నప్పుడు సడన్గా ఫిట్ వచ్చి పడిపోతారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ మనం లైఫ్లో ఉన్నప్పుడు. అంతవరకు ఎప్పుడు ఏమీ లేని, రోగం లేని మనిషి సడన్గా మామూలుగా పని చేసుకుంటున్నప్పుడు, లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే వర్క్ చేసుకుంటున్నప్పుడు సడన్గా ఫిట్ వస్తుంది. వచ్చి పడిపోయినప్పుడు ఎప్పుడు లేని దానికి ఏం చేయాలి? దట్ డెఫినెట్గా ఎప్పుడు రాని పేషెంట్ ఒకసారి ఫిట్స్ వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ ఖచ్చితంగా తీయాలి. తీసిన తర్వాత వీళ్ళలో కారణాలు ఏముంటాయంటే జనరల్గా కామనెస్ట్ థింగ్, బ్రెయిన్లో పురుగు పట్టడం. ఇప్పుడు మనం తినే ఆహారం వల్ల బ్రెయిన్లు, మనం తినే ఆహారం ఎస్పెషలీ సలాడ్స్ కానీ ఆకుకూరలు బయట తిన్నప్పుడు కానీ చికెన్ కానీ సరిగ్గా ఉడకపోతే దాంట్లో ఎక్కడైనా వేరే ఆర్గానిజమ్స్ పారాసైట్స్ ఎస్పెషలీ లోపల ఉండడం వల్ల అవి మనం జీర్ణం చేసి దాని ఎగ్స్ లోపల పోయి మన బాడీలో నుంచి బ్రెయిన్లోకి వెళ్తాయి. ఇది కామనెస్ట్. దీనిలో వల్ల మనకు చాలాసార్లు బ్రెయిన్లో పురుగులు ఉండి మనకు ఫిట్స్ వస్తూ ఉంటాయండి. సో ఇది మనకు ఎంఆర్ఐలో బ్రెయిన్లో తీసినప్పుడు వీ కెన్ బి ఐడబుల్ టు ఐడెంటిఫై. సో అదొకటి. నెక్స్ట్ కామన్ కాజ్ బ్రెయిన్లో టీవీ పట్టడం. ఇవి కానీ ఉన్నాయంటే మనం చాలా వరకు ఈ మందులతో పూర్తిగా కంట్రోల్ అయిపోయి నార్మల్ జీవితం గడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఫిట్స్ ఉన్నది ఈ రోగం వల్ల వచ్చినా పూర్తిగా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్ వేరియంట్స్. సో వీళ్ళకి కానీ ఒకసారి ఫిట్ వచ్చిందంటే ఎంఆర్ఐ తీయంగానే ఈ రింగ్ ఎన్హాన్సింగ్ లీజన్స్ అంటామండి, రింగ్ ఎన్హాన్సింగ్ లీజన్స్ ఉండి ఈ పురుగు వల్ల కానీ టీబీ వల్ల కానీ స్కాన్లు చాలాసార్లు మనం గర్వించగలుగుతాం. ఇలాంటివి ఉన్నప్పుడు దే రికవర్ కంప్లీట్లీ బై మెడిసిన్స్. నెక్స్ట్ వచ్చేసేసి బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం అండి. ట్యూమర్ వల్ల కూడా ఎప్పుడూ లేని పేషెంట్ సడన్గా వచ్చి స్ట్రోక్ వచ్చి లేకపోతే ఫిట్స్ వచ్చి పడిపోతారు. ఫిట్స్ రాగానే అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే పెద్ద ట్యూమర్ ఉండొచ్చు. ట్యూమర్ వల్ల మనకు వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మళ్ళీ మనం ట్యూమర్ని ట్రీట్మెంట్ చేస్తే ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. ఇది ఒక మేజర్ కన్సర్న్ ఫర్ ఫిట్స్ రావడం. నెక్స్ట్ ఒక మేజర్ కాజ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తూ ఉంటాయి డెలివరీ టైంలో. ఇది మేజర్, మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. మన బంధువుల్లో అందరిలో నార్మల్గా ఉన్న పేషెంట్స్ కూడా డెలివరీ టైంలో ఫిట్స్ కొట్టే ఛాన్సెస్ చాలా కామన్ అండి. ఎక్లెమ్సీ అంటాం, ప్రీ ఎక్లెమ్సీ అంటాం, ఇవి చాలా వరకు మీరు వినింటారు కూడా. డెలివరీ ఎప్పుడు ఫిట్స్ కొట్టడం, ఎస్పెషలీ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల డెలివరీ టైంలో బాడీలో చాలా మార్పులు వస్తాయి, దానివల్ల ఫిట్స్ కొట్టడం ఒకటి ఉంటుంది. సో ఇది కూడా జనరల్గా గైనకాలజిస్టులు డాక్టర్స్ అందరూ రెగ్యులర్గా మేనేజ్ చేసి దీనిని కంట్రోల్ చేయడానికి కుదురుతుందన్నమాట. సో ఇదొక రకమైన ఫిట్స్. నెక్స్ట్ మేజర్ కాజెస్ ఆఫ్ ఫిట్స్ ఇవి కాక ఇంకా చాలా చాలా వేరియంట్స్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ చెప్పాము, ఎపిలెప్సీ చెప్పాము, తర్వాత ఒకటి బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం. బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిందనుకోండి, అలాంటప్పుడు మనకు పేషెంట్కి ఎస్పెషలీ డిహైడ్రేషన్ వల్ల యూరిన్ ఎక్కువ పోయినా, బేదులు ఎక్కువ పోయినా, నీళ్లు బాగా తీయకపోయినా, సన్ స్ట్రోక్ వల్ల కానీ, మన పొల్యూషన్, మన ఇండియాలో ఉన్న క్లైమేట్స్కి సమ్టైమ్స్ వేడి ఎక్కువ ఉండడం వల్ల కానీ బ్లడ్ గడ్డగట్టి థికెన్ త్రో ఏ సీజర్, దాన్ని డిఎస్విటీ అంటాం. ఈ సిఎస్విటీ కండిషన్లో కూడా వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇట్లా సో మెనీ రీజన్స్ ఉన్నాయి మనం ఫిట్స్ ఎవాల్యుయేషన్ చేయడానికి, చాలా కారణాలు ఉంటాయి. అన్నిట్లోనూ కొన్ని కంప్లీట్లీ ట్రీటబుల్, కొన్ని కంప్లీట్లీ నాన్ ట్రీటబుల్గా ఉంటాయి. చాలామంది పుట్టుకతో ఫిట్స్ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి 10-15 సార్లు పర్ డే, రోజుకి 10-15 సార్లు వస్తుంటారు. కానీ ఫిట్ వచ్చిన వెంటనే లేచి కూర్చుంటారు, కంప్లీట్లీ నార్మల్ ప్రొడక్టివ్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బ్రెయిన్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్. ఆ కరెంటు స్ట్రెస్ పడ్డప్పుడు షార్ట్ సర్క్యూట్ కొడుతుంది, ఫిట్ కొడతారు, 1-2 నిమిషాలు పడిపోతారు, లేచి మళ్ళీ నార్మల్గా జీవితం. వాళ్ళకి ఏం చెప్తామంటే మెడిసిన్స్తో మనం ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గించగలుగుతాం, ఫిట్స్ వచ్చే సింప్టమ్స్ తగ్గించగలుగుతాం, ఫ్రీక్వెన్సీ తగ్గించగలుగుతాం, కానీ పూర్తి అబాలిష్ చేయలేకపోవచ్చు మందులతో. కొన్నిసార్లు కొంతమంది కంట్రోల్ అవుతాయి, కొంతమందికి కంట్రోల్ అవ్వవు, డిపెండింగ్ అపాన్ ఎంత ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉందని. సో వీళ్ళని మేము ఏం చెప్తామంటే దే కాంట్ డ్రైవ్. ఒక్కసారి ఫిట్స్ వచ్చిందంటే 3 ఏళ్ల వరకు మీరు డ్రైవింగ్ చేయకూడదండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, బికాజ్ మీ ప్రాణంతో పాటు ఎదుటోడి ప్రాణము, మీతో పాటు ట్రావెల్ చేసే పిల్లల ప్రజలందరికీ కూడా మనము రిస్క్లో పెడుతున్నాం కాబట్టి వీ కాంట్ డ్రైవ్. 3 ఇయర్స్ హై రైజ్ బిల్డింగ్స్ దగ్గర పని చేయలేరు,
హై స్పీడ్ మిషన్స్ దగ్గర పని చేయకూడదు, ఈత కొట్టకూడదు, ఎస్పెషల్లీ బస్సుల దగ్గర పట్టుకొని డోర్ దగ్గర ఊగడాలు ఇలాంటివన్నీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని చేయకూడదు. సో ఎస్పెషల్లీ మన బంధువుల్లో ఎవరన్నా ఫిట్స్ వస్తున్న పేషెంట్స్ ఉంటే వీ షుడ్ వార్న్ దెమ్, మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఈ పనులు చేయకూడదు అని చెప్పాలి. సో దే కాంట్ డ్రైవ్, ఓ పొయ్యి దగ్గర హై స్పీడ్ వంటకరాలు చేయకూడదు, హై స్పీడ్ పని మిషన్స్ దగ్గర పని చేయకూడదు, హై రైజ్ బిల్డింగ్స్లో పని చేయకూడదు, అండ్ బస్సు డోర్ల దగ్గర పట్టుకొని ఊగకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వీ షుడ్ బి కాషియస్. చాలాసార్లు మందులు చాలామంది పేషెంట్స్లో వన్ ట్యాబ్లెట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఫిట్స్ కంట్రోల్ అయిపోతాయి. ఇది చాలామంది మా దగ్గర వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు తినాలి ఫిట్స్ మందు. కొంతమంది వారం తింటారు, కొంతమంది నెల తింటారు, కొంతమంది సంవత్సరం తింటారు, కొంతమంది 3 సంవత్సరాలు అంటారు, కొంతమంది జీవితాంతం అంటాం. దీనికి ఎక్కడ ఎంత స్టాప్? ఇది వెరీ వెరీ డిఫికల్ట్ చాప్టర్. అండ్ ఇంతవరకు కూడా మేమందరం సైంటిస్టులు డాక్టర్స్ మాట్లాడుకొని కూడా ఒక కన్సెన్సస్లో ఇన్ని రోజులు ఇవ్వాలి అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్ని కారణాలు ఉన్నాయో పేషెంట్స్కి, అంతమంది రకరకాల పేషెంట్స్ ఉన్నారు. సో ఎవ్రీబడికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్గా సేమ్ విధంగా పనిచేయడం లేదు. సో ఎట్లయితే ఇంతమంది మెదళ్ళు ఉండి ఇన్ని రకాల ఆలోచనలు ఉంటున్నాయో, ఫిట్స్ కూడా అన్ని రకాల వేరియంట్స్ ఉంటున్నాయి కాబట్టి ఒక పేషెంట్కి ఒకసారిగా ఎన్ని రోజులు తిని ఆపాలని చెప్పలేకపోతున్నాం. బట్ జనరల్ కన్సెన్సస్ ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫిట్స్ మందులు తింటూ ఉండి మీకు ఎప్పుడు ఫిట్స్ రాకపోయి, సపోజ్ హెడ్ ఇంజరీ పేషెంట్, మీరు హెడ్ ఇంజరీ ఉంది మేము ఫిట్స్ మందులు పెడతాం, ఎన్ని రోజులు తినాలా, మేబీ 2 మంత్స్, ఎప్పుడు ఫిట్స్ లేకపోతే చిన్న క్లాట్ ఉంటే, పెద్ద ఇంజరీ ఉండి ఎక్కువ రోజులు హాస్పిటల్లో కోమాలో ఉన్నారంటే 6 మంత్స్ తినమంటాం. ఫిట్స్ వస్తే మాత్రం అది 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ తర్వాత మీకు కానీ 3 ఇయర్స్ తిన్నప్పుడు ఫిట్స్ ఎప్పుడు రాలేదంటే వీ కెన్ కన్సిడర్ టు స్టాప్ ఇట్. ఒకవేళ కొంతమందికి చిన్న ఇంజరీని అంటే 1 ఇయర్తో ఆపేస్తాం, మరీ చిన్న కూడా 6 మంత్స్కి ఆపేస్తామండి. సో ఇలా మనం పేషెంట్ కండిషన్ బట్టి మనం చెప్తూ ఉంటాం. ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. కొంతమందికి 3 రకాల మందులు కూడా ఫుల్ డోసెస్లో తింటూ ఉన్నా కానీ ఫిట్స్ ఆగవండి. కొంతమందికి 10 సార్లు 15 సార్లు 20 సార్లు రోజుకి వచ్చి చాలామంది బాధపడుతూ ఉంటారు. మా దగ్గర ఎంతోమంది ఫాలోఅప్ పేషెంట్స్ నార్మల్ జీవితం గడుపుతుంటారు కానీ రోజుకు 1-20 సార్లు వచ్చి పడిపోతూ ఉంటారు. మందులు తింటూనే ఉంటారు, మందులు తినడం వల్ల మత్తుగా ఉంటారు, వెయిట్ గెయిన్ అయిపోతారు, చాలా ఎక్కువ లావ్ అయిపోతారు, దవడలన్నీ వాచిపోతాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఉంటాయి, అయినా కానీ ఫిట్స్ కంట్రోల్ అవ్వవు. అలాంటప్పుడు మేము సర్జరీస్ అడ్వైస్ చేస్తాం ఈ పేషెంట్స్కి. సర్జరీస్ అడ్వైస్ చేసి ఫిట్స్ కంట్రోల్ చేయడానికి, సో దట్ ఫిట్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ అందరికీ అడ్వైస్ చేయం, ఎందుకంటే మనం బ్రెయిన్ తీయాల్సి వస్తుంది, కనెక్ట్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది, సో దట్ ఆ షార్ట్ సర్క్యూట్ బ్రెయిన్ చుట్టుపక్కల పాకకుండా ఉండడానికి. సో రకరకాల కారణాల వల్ల ప్రతి పేషెంట్ని డిఫరెంట్గా ట్రీట్ చేయడం వల్ల కొంతమందికి మందులతోనే పూర్తిగా కంట్రోల్ అవుతుంది, కొంతమందికి కంట్రోల్ అవ్వదు, కొంతమందికి సర్జరీ చేయాల్సి వస్తుంది, కొంతమంది సర్జికల్ క్యాండిడేట్ కూడా కాదు కంట్రోల్ అవ్వకపోయినా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ చాలా ఎక్స్టెన్సివ్ సైన్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ తర్వాతనే న్యూరాలజిస్ట్, సర్జన్స్, న్యూరో సైకాలజిస్ట్ అందరం కూర్చొని ఈ పేషెంట్కి సర్జరీ చేయడం వల్ల మనం ఎంత లాభం పొందుతున్నాం, ఎంత పోగొట్టుకుంటున్నాం, మెంటలీ డిసెబిలిటీ అయిపోతాడా, మెంటలీ గుర్తుపట్టలేకుండా పోతాడా. కొన్నిసార్లు మనం ఫిట్స్ అయిపోతాయి కానీ పేషెంట్ ప్రొడక్టివ్ అవ్వకుండా పోయాడు అనుకోండి, ఇట్స్ అ వేస్ట్. సో ఇట్స్ అ వెరీ డెలికేట్ బ్యాలెన్స్. సో సర్జను, న్యూరాలజిస్ట్, న్యూరో సైకాలజిస్టు, సైకాట్రిస్టు అందరూ కూర్చొని డిస్కస్ చేసి దెన్ వీ టేక్ డెసిషన్స్. మా దగ్గర చాలాసార్లు ఫిట్స్ పేషెంట్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు చేయించుకొని పూర్తిగా నార్మల్ జీవితం గడుపుతూ ఉన్నారు ఫిట్స్ కంట్రోల్ అయిపోయి. సో ఒక పేషెంట్కి 20-25 సార్లు వస్తున్న వాళ్ళు రోజుకు ఒకసారి వచ్చిందంటే దే ఆర్ వెరీ హ్యాపీ నౌ, బికాస్ అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఒక ఇద్దరు టీచర్స్ ఉన్నారు మా దగ్గర, చేయించుకొని కూడా పూర్తి స్కూల్కి వెళ్ళి టీచ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కండిషన్. అలాగే ఈ పేషెంట్స్కి మనము సర్జరీ చేశాక మందులు ఎన్ని రోజులు తినాల్సిందేనా? కంటిన్యూస్గా తినాల్సిందే, ఎందుకంటే సర్జరీ తగ్గించడానికి మందులు పెట్టినా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా వాళ్ళు ఫిట్స్ తింటూ ఉండాలి. 3 ఇయర్స్ తిన్నాక కూడా ఫిట్ రాకపోతే ఈ 3 ఏళ్లలో మనం డోస్ తగ్గించడము, డ్యూరేషన్ తగ్గించడము ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ 3 ఇయర్స్ అయితే మనం ఏమి మాట్లాడడానికి లేదు, 3 ఇయర్స్ కంటిన్యూస్గా మీరు తీసుకోవాల్సిందే మందు. సో ఇది ఒక మేజర్ టాబ్. ఫిట్ తింటున్న పేషెంట్ పిల్లలు కనగలరా, ఇది మన మేజర్ టాబ్. ఈసారి థీమ్ అదే కాబట్టి దాని గురించి మేము ఎఫ్సెన్స్ చెప్తున్నాం కాబట్టి పిల్లలు కనచ్చు. పిల్లలకంటున్న ఫిట్స్ వస్తున్న అమ్మాయి పెళ్లి చేసుకోగలదా?
ఫిస్తున్న అబ్బాయి పెళ్లి చేసుకోగలడా? ఇది రెండు క్వశ్చన్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూసామంటే ఫిట్స్ వస్తున్న అబ్బాయి డెఫినెట్గా పెళ్లి చేసుకోవచ్చు, అది వంశపారపరంగా రాకపోవచ్చు కూడా. సో కానీ ఫిట్స్ తింటున్నప్పుడు వాళ్ళ క్రోమోజోమల్ వాళ్ళ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఎంఆర్ఐ బ్రెయిన్లో ఏమైనా కంటిన్యూస్గా ఫ్యామిలీ ప్రకారంగా వచ్చే డిసీజెస్ ఏమున్నాయని ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. చేసుకుని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవంటే హీ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ విత్ ప్రెగ్నెన్సీ. ప్లాన్ చేసుకొని పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలకి కనొచ్చు. అమ్మాయి పర్స్పెక్టివ్కి వచ్చినప్పుడు ఇక కాస్త డిఫరెంట్. అమ్మాయికి ఎందుకు ఫిట్స్ వస్తున్నాయనో చూసుకోవాలి. ఈ కండిషన్స్ వంశపారంపరంగా వస్తున్నాయా, ఇప్పుడు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయని చూడాలి. ఈ ఫిట్స్ మనం తింటున్నప్పుడు డెలివరీ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం చాలా కష్టమండి. ఎందుకంటే ఈ ఫిట్స్ మందులన్నీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు బేబీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా పడకపోవడం కానీ, గుండె బ్రెయిన్ డెవలప్మెంట్ తేడా రావడం కానీ వాళ్ళ ఆ లేడీలో మందులు తింటూ ఉంటే ఫిట్స్ మందు. సో మేము డెలివరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మీరు చెయ్యొద్దండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మందులు తినకండి అంటాం. వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తినచ్చు. ఎందుకంటే కన్ఫర్మ్ అయిపోయేటప్పటికి మనకు తెలిసేటప్పటికి 6 వారాలు అవుతుంది లాస్ట్ సైకిల్ నుంచి. మనకు పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ రావడానికి 6 వీక్స్లో మనకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అంటే అప్పటికే అవయవాలన్నీ ఫామ్ అయిపోతాయి పిల్లోడికి. సో ఇంకొక 2 వీక్స్ ఉన్నా ఉంటే 8 వీక్స్ అయిపోతుంది. 8 వీక్స్ తర్వాత మీరు ఖచ్చితంగా మందులు తినచ్చు, దానివల్ల ఫిట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. తినకపోతే, భయపడుతూ తినకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 8 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మందులు తినాల్సి ఉంటుంది. దానిలో కూడా రకరకాల మందులు ఉన్నాయి. కొన్ని మందులు ప్రెగ్నెన్సీకి సేఫ్, కొన్ని మందులు ప్రెగ్నెన్సీకి సేఫ్ కాదు. అది మీ డాక్టర్ మీకు గైడ్ చేస్తారు. దానివల్ల మీకు ఎట్లా వాడుకుంటే ఏది మందుకుంటే బెటరు, మీరు ఏ మందు వాడాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఫిట్స్ ఉన్న పేషెంట్స్ ఎప్పటికీ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన బంధువుల్లో మన వాళ్ళల్లో ఎవరికైనా ఫిట్స్ పేషెంట్స్ ఉన్నారంటే మనం చెప్పాల్సింది ఏంటంటే డ్రైవింగ్ నాట్ పర్మిటెడ్. నెక్స్ట్, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్విమ్మింగ్ చేయకూడదు, అండ్ హై రైజ్ బిల్డింగ్స్ దగ్గర పని చేయకూడదు, అండ్ హై స్పీడ్ మిషన్స్ దగ్గర ఈ హార్వెస్టరు బిల్డ్ ఉంటాయి కదండి, ప్లేట్లు పెట్టి చేసేది స్పీడ్గా, ఈ మెకానికల్ థింగ్స్ దే షుడ్ నాట్ డూ. ఇవి ఫిట్ తప్పనిచ్చి మిగతా జీవితం అంతా నార్మల్గా గడుస్తుందండి. సో ఫిట్స్ అన్నది రోగం కాదు, ఫిట్స్ అన్నది సింప్టమ్. సో ఇది మన బంధువుల్లో అందరిలో వీళ్ళని మన నార్మల్ జీవితంలోకి తీసుకురావడానికి ఎంకరేజ్ దెమ్ టు బీ నార్మల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఫిట్స్ ఉన్న పేషెంట్ ఎప్పుడు ఫిట్ కొడతాడన్నాడంటే మనం చాలా స్ట్రెస్ పడ్డప్పుడు అండి. నిద్ర లేదు, రాత్రి పెళ్లి ఫంక్షనో పార్టీయో క్లబ్బో అని రాత్రి అంతా డ్యాన్స్ వేసుకొచ్చి నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే ఫిట్స్ కొడతారు. సో ఇట్స్ వెరీ నెసెసరీ నిద్రపోవాలి. ఫిట్స్ పేషెంట్ నిద్రపోకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ 2 డేస్లో ఫిట్స్ కొడతాడు. దట్ ఈస్ బికాస్ స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ఇరిటేషన్ ఆఫ్ ద బ్రెయిన్ టు త్రో ఫిట్స్. సో మనం స్ట్రెస్ బాగా తగ్గాలంటే నిద్ర బాగా పోవాలి. సో మన బంధువుల్లో ఎవరైనా నిద్రపోకపోతే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్లీపింగ్ పిల్ వచ్చానా నిద్ర పెట్టాలి. పైగా ఈ రోజుల్లో వస్తున్న ఫిట్స్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అండ్ ప్రొటెక్టివిటీ యాక్టివిటీ ఎక్కువ. సో వీ షుడ్ యూజ్ మెడిసిన్స్ కంటిన్యూస్గా అండ్ ఫిట్స్ మందులు వాడడం వల్ల వాళ్ళు నార్మల్ జీవితం గడిపి పూర్తిగా నార్మల్ అవుతారు. కాబట్టి మన బంధువుల్లో ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేసి ఫిట్స్ అన్నది ప్రాబ్లం కాదు, ఫిట్స్ అన్నది జస్ట్ సింప్టమ్ అని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది నా ప్రార్థన. ప్రెగ్నెన్సీలో ఫిట్స్ అనేది చాలా కామన్ అండి. ఎస్పెషల్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఫస్ట్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అది ఎక్లెమ్సియా అంటాం. ఎస్పెషల్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉండి హై రిస్క్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయి. అంత మాత్రాన వాళ్ళ జీవితాంతం ఫిట్స్ వస్తాయని కాదు, ఫిట్స్ వచ్చినప్పుడు డెలివరీ అప్పుడు చాలా రిస్క్ పెరుగుతుంది మదర్కి బాబుకి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. డాక్టర్ చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీస్ని డెలివరీస్ ఇంటి దగ్గర చేయకండి, హాస్పిటల్ తీసుకురండి, ఎంత స్టేబుల్గా ఉన్నా అని చెప్పేది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. సో ఫిట్స్ పేషెంట్స్ కనుక ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తే అబార్షన్ అవ్వచ్చు, పేషెంట్ని తోసేసేవచ్చు, ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు, అండ్ వీ మే లూజ్ ద చైల్డ్, పేషెంట్ కూడా పోగొట్టుకోగలం. సో వీ నీడ్ టు బి చాలా కేర్ఫుల్గా ఉండాలి డెలివరీ అప్పుడు. ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గైనకాలజిస్ట్లు రెగ్యులర్గా మేనేజ్ చేస్తారు. అండ్ వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అన్ని కంట్రోల్ అయ్యి నార్మల్గా సవ్యంగా జరిగిపోతే వాళ్ళకి ముందు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫిట్స్ వస్తాయన్నది రూల్ లేదండి. సో దే విల్ బి కంప్లీట్లీ ఫైన్. వాళ్ళకంతా లైఫ్ టైం మందులు తినాలనో వాళ్ళ మందు తినేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మోస్ట్ ప్రాబ్లీ డెలివరీ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ డెలివరీస్ గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. మన మెయిన్ కన్సర్న్ అంతా పుట్టుకతో ఉండి కంటిన్యూస్గా కొడుతున్న పేషెంట్స్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ అస్ టు ట్రీట్ అండ్ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసేసి పుట్టుకతో ఉన్న పేషెంట్స్ స్కూల్కు పోగలరా, పుట్టుకతో ఉన్న పేషెంట్స్ నార్మల్గా చేయగలరా, ఫిట్స్ ఉన్న పేషెంట్స్ నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంటుందా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ ఫిట్స్ ఉన్నదానికి బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ సరిగ్గా లేనందువల్ల ఫిట్స్ కొట్టచ్చు. కానీ ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు అనేది కరెక్ట్ కాదు. సో నార్మల్ డెవలప్మెంట్ లేని పేషెంట్స్లో
కొంచెం మెదడు తక్కువ ఉన్న వాళ్ళకి సెరిబ్రల్ ప్యాల్సీ అను, దీనిలో వాళ్ళ పేషెంట్స్కి బ్రెయిన్ డెవలప్మెంటే సరిగ్గా లేదు కాబట్టి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కొట్టి ఫిట్స్ కొట్టచ్చు. కానీ ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ అందరికీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వలేదు అనేది కరెక్ట్ కాదు. దిల్ బి కంప్లీట్లీ నార్మల్, మీలాగా నాలాగా నార్మల్గా మాట్లాడుతుంటారు, ఎప్పుడు ఫిట్ వస్తుందో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళందరూ ప్రొడక్టివ్గా నార్మల్ ఉంటారు. కానీ ఫిట్స్ ఇన్సిడెన్సెస్ తగ్గించడానికి నేను వాట్ ఎప్పుడు ఏం చేయాలి అంటే, ప్రశాంతంగా పడుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలండి. స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీళ్ళకందరికీ ఫిట్స్ కొట్టడానికి. స్ట్రెస్ ఎలా తగ్గుతుంది? ప్రాణాయామం, యోగా అండ్ స్లీప్. కొన్నిసార్లు చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఫీవర్ వస్తుందండి. బ్రెయిన్ ఫీవర్ వచ్చి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల ఫిట్స్ వస్తాయి. అండ్ అది చాలా చాలా బ్యాడ్ అండ్ డేంజరస్ అండి. ఎన్కెఫలైటిస్, మెనింజైటిస్ అనేది ఒక వేరియంట్ అండి, దానివల్ల మనకు ఫిట్స్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది మన మందులు పెట్టుకుని ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుకుంటే మనకు సమయంగా కంట్రోల్ అయిపోయి నార్మల్గా గడపడానికి ఛాన్సెస్ ఉంటాయి. సరిగ్గా మందులు వాడలేకపోయినా, పేషెంట్స్కి డిటెక్ట్ అవ్వకపోయినా, వాళ్ళతో పాటు ఫిట్స్తో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోయి కాలు చేయి పక్షవాతం రావడం అండ్ స్ట్రోక్ రావడం చిన్నపిల్లల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనకు చిన్నపిల్లల్లో ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినప్పుడు, ఫిట్స్ కొట్టినప్పుడు ఇవన్నీ కూడా మనం సస్పెక్ట్ చేయాల్సిన పని ఉంటుంది. అండ్ డాక్టర్స్ డూ దే, అది మన న్యూరాలజిస్టులు పీడియాట్రిషియన్స్ వచ్చి అవాల్యుయేట్ చేసుకొని ఫిట్స్ ఎందుకు వచ్చాయి, దీనికి ఏం చేయాలని అవగాహన చూసుకుంటారు. దానివల్ల మనకు సర్దుకుంటుందండి. సో చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు మనము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫీవర్ అవి కూడా అసెస్మెంట్ చేసుకొని మెనింజైటిస్ ఉందన్నది చూసుకోవాలి. సో ప్రెగ్నెన్సీ లేడీస్తో పాటు ఇది వన్ ఆఫ్ ద మేజర్ గ్రూప్స్. చిన్నపిల్లలకి ఏమి తెలియదు, వాళ్ళకి చెప్పలేరు, అండ్ దీనివల్ల మనకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది, దీన్ని గట్టిగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేజర్ థింగ్ హెడ్ ఇంజరీస్. హెడ్ ఇంజరీ తర్వాత వచ్చే స్ట్రోక్స్ ఎందుకు ఉంటాయి? హెడ్ ఇంజరీలో మనము మారిపోయిన తర్వాత చాలాసార్లు సర్జరీస్ చేస్తాం. పేషెంట్స్ పెద్ద బ్లీడ్ ఉంటే, బ్లీడ్ కానీ దెబ్బ తగిలిన మెదడికి కానీ మనం సర్జరీ చేసి తీస్తుంటాం. మా దగ్గర చాలామంది ఉంటారు. ఈ బ్రెయిన్ మానిపోయిన తర్వాత, దెబ్బ తగిలింది మానుతూ ఉన్నా కానీ, మానుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్కార్ పడుతుందండి మెదడులో. ఈ స్కార్ పడినప్పుడు మెదడులో ఉన్న స్కారు ఇట్ విల్ కాజ్ అ ఫ్యాక్టర్ ఫర్ ఫిట్ కొట్టడానికి. అక్కడున్న కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కనెక్షన్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం వల్ల దే త్రో ఏ సీజర్. సో హెడ్ ఇంజరీ పేషెంట్స్కి మనం సీజర్స్కి చాలా వెరీ క్లోజ్ లింక్. ఎంత సీజర్స్ వస్తే అంత దెబ్బ పెద్ద తగిలిందని పేషెంట్కి లెక్క అనమాట. సో ఫిట్స్ వస్తే మాత్రం రోగం కాదు, ఫిట్స్ వస్తే సిమ్టము. ఫిట్స్ ఎందుకు వస్తున్నాయంటే సివియారిటీ ఆఫ్ దెబ్బ వల్ల. ఎంత రేపు స్పృహ పోయిందో కూడా మనం దాన్ని బట్టి మనం అసెస్ చేయగలం, ఎంత సివియర్గా దెబ్బ తగిలిందని. దాన్ని బట్టి కూడా సివియారిటీ ఆఫ్ సీజర్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫిట్స్ మన ఎదుర్కొన్న బంధువు ఎవరైనా పేషెంట్ ఫిట్ కొడుతుంటే ఏం చేస్తామంటే, ఇమీడియట్గా మీరు చెప్పేది అంటే ఫస్ట్ పేషెంట్ పక్కన పడేసి మనము ఐరన్ ఎత్తుకుంటూ ఉంటారు చేతిలో పెట్టడానికి. అది చాలా 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 తప్పు. పేషెంట్కి ఫిట్స్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలంటే బోర్ల పడబెట్టాలి. బోర్ల పడబెడితే నాలుగు ముందు పడి వాళ్ళకి గాలి పీల్చుకోవడం ఈజీ అవుతుంది. సో పేషెంట్కి ఫిట్స్ వస్తున్నాయంటే యూ షుడ్ నాట్ లీవ్ ద పేషెంట్. పేషెంట్ వదిలేసి మనం తాళాలు ఎత్తుకోవడానికి పోకూడదు. పేషెంట్ని పక్కన పెట్టుకొని మనం పేషెంట్ చుట్టుపక్కలే ఉండి అది ఎంత సెక్యూర్ చేయగలం ఎయిర్ వే అనేది ఇంపార్టెంట్. బికాస్ అది దాంతో పాటు ఫిట్స్ కొట్టి గొంతు కూడా పిసికేస్తుంది వాళ్ళకి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం అది ఫిట్స్కి కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా నెససరీ. ఇది కాక మనము చేయాల్సిన విషయం ఏంటంటే పేషెంట్ని బోర్ల పడబెట్టాలండి. బోర్ల పడబెడితే మనకు నాలికి ముందు పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే నాలి కొరుక్కుంటారు, బ్లీడింగ్ వస్తుంది, ఆగిపోతుంది. దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు. కానీ బోర్ల పడబెట్టుకుని ఎనిక్కి పెట్టేశామంటే వాంతికి చేసుకుని గొంతులు అడ్డబడి ప్రాణాపాయం పోతుంది. ఫిట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఫిట్స్ వల్ల వస్తే ఆడ ఉన్న కొన్నిసార్లు ప్రాణాపాయం పోతుందా, ప్రాణం పోతుందా అని అడుగుతారు. కంటిన్యూస్గా ఫిట్స్ కొడుతున్నారనుకోండి, అప్పుడు గాలి ఆడదు మెదడికి కంటిన్యూస్గా ఫిట్స్ కొట్టడం వల్ల. ఆ టైంలో పేషెంట్స్కి హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా కొంచెంసేపు 1 మినిట్ కంటే తక్కువ ఫిట్స్ కొట్టాడనుకోండి, మళ్ళీ కోలుకుంటున్నారనుకోండి, దట్ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్ అనమాట. కొంతమంది కంటిన్యూస్గా 30 నిమిషాలు 40 నిమిషాలు ఫిట్స్ ఆగకుండా కొడతారు. అలాంటప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ కావాల్సినంత పోదు, బికాస్ అదంతా చోక్ అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ లేక అది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మనం బ్రెయిన్కి ఇవి చేయడం చాలా అవసరం. ఫస్ట్ మనం ఫిట్స్ ఎక్కువ వస్తున్నాయంటే, కంటిన్యూస్గా వస్తున్నాయి ఆగట్లేదు అంటే ఇంటుబేషన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే వీ కెన్ మేనేజ్ విత్ అవుట్ ఇంటుబేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్.
సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు.